జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు నా సిపిఎస్ ని మన అధికారంలోకి వచ్చిన వారంలో చేపిచ్చేస్తాలన్నా దాని గురించి పక్కన పెట్టేసి ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి నేను మాటిస్తా ఉన్నాను నాది బాధ్యత అని చెప్తా ఉన్నారు వారంలో చేయిస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము ఇల్లు కట్టిస్తాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం గిట్టుబాటు ధరకు గ్యారంటీ ఇస్తాం జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు ఒకటైతే చెప్తా ఉన్నా రెండేళ్లకు మూడేళ్లకు మన ప్రభుత్వం అయితే వస్తుంది ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నా జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు అవ్వా తాతల పెన్షన్ 3000 ఇస్తాం జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు ఈ సన్న బియ్యం అనేది ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఈ సన్న బియ్యం ఒక స్కూల్లో చదివే పిల్లలకే కాదు అసలు రేషన్ షాప్ లో సప్లై చేసే బియ్యం క్వాలిటీ మారదు జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు రైతన్న చెల్లించాల్సిన బీమా ప్రీమియం మొత్తాన్ని మేమే మా ప్రభుత్వమే చెల్లిస్తుంది జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు 4000 కోట్ల రూపాయలతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు చేస్తాం జగన్ మోసం చేయడు జగన్ అబద్ధవాడు జగన్ మాటిస్తే తప్పదు ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నాం సాధించే వరకు చేస్తూనే ఉంటాం ఆ మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ఆ ప్రభుత్వం చేయకపోతే ఆ ప్రభుత్వం మోసం చేసినట్టు కాదా